All of you, good morning. All doctors, thank you for coming. Happy Republic Day to all of you. Thank you very much. అందరికీ నమస్కారములు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నా యొక్క వైద్య మిత్రులందరికీ గణతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా తోటి వైద్య బృందానికి అందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు. 74వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నా వందనాలు. దేశంలో ఉన్న గొప్ప మహానీయులు కలిసి మన రాజ్యాంగ కర్తలు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, దేశ నాయకులందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ నా యొక్క నమస్సుమాంజలు, స్వాతంత్ర శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్, జై హింద్. అందరికీ శుభోదయం. నా తోటి మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది సాయుధ పోరాట వీరులు మరియు అమరులు అందరి వల్ల జరిగిన ఈ స్వాతంత్రంలో తీసుకొచ్చుకొని మనం ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాము. రాజ్యాంగాన్ని, చట్టాలని అమలుపరుచుకుంటూ మనం ఎంతో నిర్మలమైన నిర్మానుష్యమైన ఆనందాన్ని జీవితం గడుపుతున్నామంటే ఈ రాజ్యాన్ని సృష్టించుకున్నామని, ఈ రాజ్యాన్ని రచించిన అంబేద్కర్ గారికి జవాబులు, అండ్ మరియు దీన్ని అమలుపరుస్తున్న ప్రభుత్వాలకి, అధికారులకి, మరియు నాతో సహకరిస్తున్న నా చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న సహోదరులు అండ్ వైద్య మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. 74వ రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటున్నాము. సాధారణంగా మనకు రిపబ్లిక్ డే చేసుకోవడం అనేది 74వ సంవత్సరంగా 74వ రిపబ్లిక్ డేగా చేసుకోవడం జరుగుతుంది. స్వాతంత్రానికి, రిపబ్లిక్ డేకి ప్రత్యేకత ఏంటి, డిఫరెంట్ ఏంటి అని పరిశీలన చేసినట్లయితే, మనకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 కాబట్టి ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డే చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి రిపబ్లిక్ డే ఎందుకు లేటుగా జరుగుతుంది, దీనికి దానికి ఒకటి కాదా అంటే, మనము గతంలో భారత రాజ్యాంగాన్ని 1935 చట్టాన్ని బేస్ చేసుకొని మన రాజ్యాంగం అనేది నడుస్తూ ఉన్నది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం కొత్తగా రాసుకోవడం అనేది జరిగింది. దీనికి అంబేద్కర్ రచనా సంఘం అధ్యక్షుడిగా ఉండి వేరు వేరు రాజ్యాంగాలను పరిశీలన చేసి ఆయా రాజ్యాంగాల యొక్క ప్రత్యేకతను తీసుకొని, ఆ ప్రత్యేకతను తీసుకొని దాంతోపాటుగా మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. దీనికి ఒక ఆమోదాన్ని ఏర్పాటు చేసుకొని మనము జనవరి 26 రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలనే దాని కొరకు దాన్ని సెలబ్రేషన్ అనేది జనవరి 26 మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ జరగడంలో దీనికి దానికి జెండా ఎగరడంలో ఎలాంటి తేడా ఉంటుంది అంటే, మనము ఆగస్ట్ 15కు మనము సాధారణంగా ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది గతంలో ఉన్న బ్రిటిష్ జెండాను, పైన ఉన్న జెండాను కిందికి తీస్తూ మన భారతీయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని పైకి ఎగరవేస్తూ ఆ జెండాని కింద నుంచి మనం పైకి లాగడం అనేది చేస్తూ ఉంటుంటాం. అంటే గతంలో ఉన్న జెండాను తీసేసి మన భారత జెండాను మనం ప్రత్యేకంగా ఆవిష్కరణ చేసుకోవడం అనేది మనకు స్వాతంత్ర దినోత్సవంగా ఆగస్ట్ 15 చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి రిపబ్లిక్ డేకి మరి ఎలా చేస్తామంటే, రిపబ్లిక్ డే రోజు మనం ఆల్రెడీ ఎప్పటికే స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి అప్పటికి మన జెండా కింద నుంచి పైకి తీసుకోవడం కాకుండా జెండాను పైననే ఉంచి మనం అక్కడ నుంచి ఆవిష్కరణ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి చాలా మందికి తేడా తెలుసుకోవడం, జెండాను కింద రెండింటిని ఒకే రకంగా జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలిగినప్పుడు మనము రిపబ్లిక్ డేలో మనం ఆల్రెడీ మనం అచీవ్మెంట్ సాధించాము, మన జెండా పైననే ఉన్నది కాబట్టి పైనుంచి ఎగరేసుకోవడం అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈ జెండా పండుగ అనేది మనకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది అంటే, మనం 200 ఏళ్ళ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండి వాళ్ళ వేదనలు, బాధలన్నీ భరిస్తూ ఉండి మన పూర్వీకులు, మన గత మన వంశజులంతా కూడా ఎంతో ఇబ్బందులు పడి
మనకు స్వాతంత్రం తెచ్చుకోవడం అనేది జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనకు వచ్చిన అవకాశంగా మనం భవిష్యత్ తరాలకు మనం ఇంకా మన అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మనం మారడానికి మనం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కానీ చాలా మంది దృష్టిలో ఇది ఒక సెలవు రోజు రెస్ట్ తీసుకోవడమో షాపింగ్ చేయడమో అట్లాంటి ఆలోచన విధానం కూడా సమాజంలో ఉండడము, దీని ప్రత్యేకత తెలియని వాళ్ళు కూడా విద్యావంతులైనప్పటికీ ఎంతోమందికి అవగాహన లేకపోవడము ప్రస్తుతం కనిపిస్తూ ఉంటుంది. ఈ రామంతపూర్ వైద్య సంఘం తరఫున మేము కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చేసేసి రిపబ్లిక్ డేను చాలా సంతోషంగా జరుపుకోవడము, మా యూనియన్ తరఫున అందరూ ఒక యూనిటీగా ఉండి ఒక ప్రెసిడెంట్గా నేను మా మిత్రులందరినీ మా సభ్యులందరినీ కూడా ఒక ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ చరిత్రను వాళ్ళకి తెలిసే విధంగా మేము మోటివేషన్ చేసుకోవడము, మన భవిష్యత్ తరాలకు మన నిర్మాణం ఎలా చేసుకోవాలి, మన వైద్య మిత్రులు సమాజంలో ఒక ఆదర్శంగా సమాజంలోని వ్యక్తులకు మనం ధైర్యాన్ని ఎలా ఇవ్వాలి, ఎలాంటి సేవలు చేసుకోవాలనే అంశాల గురించి మేము మాట్లాడుకొని ఇలాంటి అంశాలకు మేము సహకరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవడానికి మా ధన్వంతరి ఆర్ఎంపి పిఎంపి సంఘం రామంతపుర సంఘం అనేది ప్రయత్నం చేస్తూ ఉంది. నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ ప్రజల కొరకే ఉండే సంఘమే మా ధన్వంతరి ఆర్ఎంపి పిఎంపి రామంతపుర సంఘం. ధన్యవాదములు. స్వాతంత్రం రావడానికి చాలామంది వాళ్ళ ప్రాణాలు మానాలు ధనాలు చాలా కోల్పోయి అస్తవ్యస్త పరిస్థితిలో పోరాడి వారి ప్రాణాలు పోయినా ఇట్లా స్వాతంత్రం రాకపోతే చివరికి అందరూ ఐక్యంగా ఉండాలని చివరికి సైనికులతో పాటు సైనికులు కూడా తిరుగుబాటు చేసేది, అలాగే మొత్తము భారత ప్రజలందరూ తిరుగుబాటు చేసేది, మా దేశం మాకు కావాలి మా రాజ్యం మాకు కావాలని. అప్పుడు 1947లో ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం రావడం వల్ల మనకు స్వేచ్ఛ వచ్చినట్టుగా భావించి మనము ఒక పండుగలు చేసుకున్నాం. కానీ మనకు అంటూ అదే బ్రిటిష్ వాడు చేసిన పరిపాలనే మనం చేస్తే ఎట్లా ఉంటుంది, మనకు ఒక రాజ్యాంగం అంటూ ఉండాలి, మన దేశానికి ఒక విధానం అంటూ ఉండాలి, మన దేశానికి ఒక ప్రజలకు సౌకర్యవంతమైన హక్కులు ఉండాలి, హక్కులతో పాటు బాధ్యతలు ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వాల ఒక కమిటీ వేసి రాజ్యాంగ రచన కమిటీ వేసి ఆ కమిటీలో భాగంగా వాళ్ళు చాలా రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు. అప్పుడు 26వ జనవరి రోజు 50వ సంవత్సరం ఈ రాజ్యాంగాన్ని ఆమోదింపజేసి ఒక ప్రకటించడం జరిగింది. దాన్ని మనము రాజ్యాంగ మన హక్కులు సాధించిన దినంగా రిపబ్లిక్ దినంగా మనం జరుపుకుంటున్నాం. అంటే రిపబ్లిక్ దినము అంబేద్కర్ సంపాదించిన రాజకీయాలు మాట్లాడదు, విషయాలు చెప్తా. అంబేద్కర్ సాధించిన హక్కులన్నీ ప్రజలకు వచ్చినాయా? అంబేద్కర్ కళ్ళు కన్నా రాజ్యం వచ్చిందా? అంబేద్కర్ ఎవరికైతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేసి ఆయన ఒక న్యాయకోవిదుడు, న్యాయశాస్త్రంలో పిహెచ్డి చేసిన అలాంటి అంత పెద్ద లెజెండ్ ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇస్తే ఈ రోజునాడు భారతదేశంలో చాలా అన్యాయమైన పరిపాలన సాగుతుంది. మనం ఎంత విధానంగా డెవలప్ కావాలో అంత విధానం కాలేకపోతున్నాం. ప్రతి రంగాన్ని తర్వాత వచ్చిన జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళు ఏం చేసిందంటే ఈ భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థలను కొన్నింటిని జాతీయం చేసి ప్రభుత్వం సేకరించి అన్ని బ్యాంకులు కానీ మిగతా వ్యవస్థలన్నింటినీ జాతీయం చేసి ప్రజలకు ఉపయోగపడాలి. విద్య కానీ వైద్యం కానీ కనీస సౌకర్యాలు కానీ ప్రజలకు అందరికి ఉపయోగపడాలని అనే ఉద్దేశంతో చేసిన తర్వాత కొంతవరకు న్యాయం జరిగింది. ఈ రోజునాడు గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్కి అయితే ఎంతవరకు మతపిచ్చి ఆ మతపిచ్చితోని వాళ్ళు రాజ్యం వెళ్తూ ప్రతి రంగాన్ని విమాన రంగం రైల్వేలను ప్రైవేటు అట్లాగే తంతి తపాలా శాఖ మిగతా ఏ రంగాలైనా
విద్య విద్య అయితే అసలు ఊసే లేదు, విద్య గురించి ఆలోచనే లేదు వాళ్లకు. ఇంతవరకు వాళ్ళ వాళ్లకు తగిన వాళ్ళ ఆలోచన తగిన సిలబస్ లో జరిపించి లేని విషయాలు కూడా మాట్లాడి ఇప్పుడు 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 రాజ్యాంగం వెళ్తున్న పార్టీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఏ అసలు వాళ్ళు లేరు కూడా, ఏ ఏ కోశాలను లేరు వాళ్ళు. కొందరైతే వాళ్ళు భారత స్వాతంత్ర పోరాట వీరులను అరెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడ్డ చరిత్ర ఉన్నది వాళ్ళకి. అయినా ఈ రోజు నాడు మేమే దేశభక్తులం, దేశం ఈ మాట వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా దేశద్రోహులు అంటూ వాళ్ళను చాలా చిత్రహింసలు పెడుతున్నారు. ఈ భారతదేశంలో ధరలు విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు ఒక పెట్రోల్ ధర పెరగడం, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రతి అంశము బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, నూనె కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మిగతా అన్ని ధరలు పెరిగి మనకు సామాన్యులకు అందుబాటులో లేకుండా చాలా అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ భారతదేశం మన పొరుగు దేశం చూస్తున్నాం పాకిస్తాన్ కూడా మనతో ఈక్వల్ గా వాళ్ళు కూడా ఇలాంటి విధానాలే, వాళ్ళు కూడా మతపరమైన విధానాల వల్ల వాళ్ళు ఈ రోజు నాడు గువ్వ కూడా లేకుండా వాళ్ళు పరిశానం అవుతున్నారు. అయితే మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు మనము మనమంతా బుద్ధిజీవులమే, కొంచెం చదువుకున్న వాళ్ళమే, మనం కూడా కొంచెం రాజకీయాలు ఆలోచించాలి, రాజకీయాలు ఆలోచించి ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవాలి. తిరుగుబాటు ఏమని చెప్పలేదు, అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ ప్రభుత్వాన్ని ఏం చేయబోతున్నారు, ప్రజల్ని ఏం చేయబోతున్నారు అనేది ఉన్నది. చాలా కాలంలో చాలామంది రాజులు పోయిండ్రు. మతంలో కూడా మీకు ఒక విషయం చెప్తా, మతంలో కూడా ఈ ముస్లింలు హిందూ రాజ్యాన్ని హిందూ విగ్రహాలను కూల్చిండ్రు. ఈ హిందువులంతా ముస్లిం మసీదులను కూల్చారు చరిత్ర. ఇంకా చిత్రమైన చరిత్ర ఏంటంటే హిందువులలో రెండు రకాలు ఉంటారు, శైవులు వైష్ణవులు అని. వైష్ణవులు అంటే విష్ణుమూర్తిని కొలుస్తారు, శైవులు అంటే శివుని కొలుస్తారు. వాళ్ళు కూడా పోరాటం చేసుకుని ఒకరి దేవాలయాలను ఒకరి కూల్చుకున్న చరిత్ర కూడా ఉంది ఈ భారతదేశంలో. అట్లా ఇది కూడా కొన్నాళ్ళు జరుగుతుంది. మనందరం అప్రమత్తంగా ఉంది, రాబోయే కాలంలో మరింత మనం ఐక్యంగా ఉంది అలాగే.